అంజనేయరెడ్డి గారు. మూర్తి గారు, ముందుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెనుక కేంద్రం ఉంది లేదా ఇంకెవరో బీజేపీ నాయకుడు ఉన్నారనే వాదన ప్రజల్లో నుంచి రాలేదు, తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకుల నుంచి వచ్చింది. ఈ కథనం వాళ్ళు తయారు చేశారు, ఈ నరేటివ్ వాళ్ళు స్ప్రెడ్ చేశారు. నాకు గుర్తున్నంత వరకు లోకేష్ బాబు కూడా ఇది అబద్ధము, ఇది నిజం కాదని అని చెప్పి ఎవరో అడిగితే బీజేపీ ఉందంట ఇది ఏమాత్రం నిజం కాదని చెప్పినట్టుగా నాకు బాగా గుర్తుంది. కాబట్టి ఒక ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇది ఈ యొక్క తప్పుడు భావన, ఇది తప్పుడు భావన, తప్పుడు నెరటివ్ దీన్ని తీసుకెళ్తున్నారు. ప్రజలు అంటే మనం ఇక్కడ కూర్చొని నేను ఏదైనా చెప్తే మొత్తం ప్రజల తరఫున చెప్పినట్టుగా భావించడం ఏదైతే ఉందో అది చాలా హాస్యాస్పద అనే విషయం, చాలా భ్రమల్లో ఉన్నారు ప్రజలందరూ ఇది అనుకుంటున్నారు. నేను కూడా మా పార్టీ కార్యకర్తలతో చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం, మళ్ళా ఎక్కడుంటాం మనం, మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదా, మళ్ళా మనం అనేక అనుభవాలు మనకు ఉన్నాయి కదా తెలుగుదేశంతో వాళ్ళు ఏం చేశారని మా కార్యకర్తలు కొంతమంది సాధారణ ప్రజలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. అది కాదు కదా, రాష్ట్ర ప్రయోజనాల విషయా ఏ పార్టీ ఏ నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది, ఈరోజు పొత్తు ఉంటుందా లేదా ఉంటే ఏ విధంగా ఉంటుందని చర్చించుకునే అవకాశం లేదు. జనసేన అండ్ టీడీపీ పొత్తులో కొనసాగుతున్నారు, మీరు ఇందాక అన్నారు సీట్లు అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి, నాకున్న రాజకీయ అవగాహన మేరకు నామినేషన్ వరకు కూడా నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ ఆఖరి రోజు వరకు కూడా ఈ పొత్తులు చర్చలు సీట్లు మార్పులు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మాకు అనుభవం ఉంది, 2014లో పొత్తు పెట్టిన తర్వాత మాకు 14-15 అసెంబ్లీ సీట్లు ఇస్తే అందులో 4 రెబల్స్ ను పెట్టేశారు టీడీపీ వాళ్ళు, మా ఎక్స్పీరియన్స్ మాకు ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఏం జరుగుతుంది ఏం చూద్దాం. ఈరోజు కేంద్ర పార్టీ లేదా ఇంకేదో మా సీనియర్ నాయకులు అందరూ చాలా బిజీగా ఉన్నారు, ప్రధానమంత్రి గారు పర్యటనలో ఉన్నారు, 31 పార్లమెంటు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రారంభమవుతూ ఉంది, అదేవిధంగా 22వ తేదీ భవ్యమైన రామ మందిర నిర్మాణ ప్రారంభోత్సవం దాని యొక్క ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. మా కేంద్ర పార్టీ కేంద్ర నాయకత్వం అంతా కూడా దాంట్లో చాలా బిజీగా ఉన్నారు. కాబట్టి పొత్తుల మీద మనసు పెట్టి ఆలోచించే సమయం ఉందని నేను అనుకోవడం లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మనం అందరం కూడా ఇంకా 80 రోజులు 85 రోజులు లేదా 3 నెలలు సమయం ఉంది, ఎవరు ఎవరితో కలుస్తారనేది మనం మేము చాలా స్పష్టంగా చెప్పాం. జనసేనతో మా పొత్తు కొనసాగుతుంది, జనసేన టీడీపీతో కొనసాగుతుంది, మేము ఈ కూటమిలో చేరుతామా లేదనేది మా కేంద్ర నాయకత్వము పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మేము పొత్తులో ఉన్నందువల్ల మనం ఎదగలేదు, మనల్ని చాలా ఇబ్బంది పెట్టారు, ప్రతి సందర్భంలో బీజేపీని అడగదొక్కడానికి ప్రయత్నం చేశారని మాకు అనుభవం ఉంది. ఒకటి రెండోది నేనేమంటున్నాంటే 2009లో పొత్తు పెట్టుకున్నాం కదండి టీడీపీ బీజేపీ ఆ రోజు అధికారానికి వచ్చారు, 2014లో పొత్తు పెట్టుకున్నారు ఆ రోజు ఈ అధికారం కలిసి అధికారాన్ని పంచుకున్నారు. కాబట్టి ఆ సమయంలో ఉన్న రాజకీయ పరిస్థితి దృష్ట్యా పొత్తు ఉండడమా లేదనేది ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకునే హక్కు ఉంటుంది, అది ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ హక్కు ఉంటుంది. కానీ ఒకటే స్పష్టము, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల ముఖ్యంగా ఆలోచిస్తుంది, ఆ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, ఈ దృష్ట్యా కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఆలోచిస్తుంది. కాబట్టి భవిష్యత్తు ఏం జరగబోతుందో నేను ఇందాకనే చెప్పాను, ఎన్నికల ఆఖరి నామినేషన్ వరకు కూడా ఎవరెక్కడ పోటీ చేయాలా ఏమిటి పొత్తులు ఇవన్నీ కూడా చర్చలు జరుగుతుంటారు. ఈ భారత ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియ ఇది. మనం మనందరం కూడా గుర్తుంది, మీకు గుర్తుంది ముత్తు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరితో కలిసి ఆయన ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయాలి, ఆయన మద్దతు బీజేపీకి ఇచ్చాడు, తర్వాత మళ్ళా టీడీపీకి ఇచ్చారు. నాకు బాగా గుర్తుంది హైదరాబాద్ సిటీలో ఒక నియోజకవర్గం పార్లమెంట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ అభ్యర్థికి వ్యతిరేకమైన అభ్యర్థికి బహుశా నాకు గుర్తున్నంతవరకు జయప్రకాష్ నారాయణ గారు అనుకుంటాను వారికి మద్దతు ఇస్తారని తెలిసిన తర్వాత నేరుగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారిని కన్విన్స్ చేయడం, తర్వాత వారు ఆలోచన మార్చుకోవడం, తర్వాత వారు టీడీపీకి కూడా మద్దతుగా తిరగడం మనం చూసాం.
అయిన తర్వాత ఆయన ఆ జనసేన ఆవిర్భావ సభలో టీడీపీ మీద లోకేష్ బాబు గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన సంచలనమైన వ్యాఖ్యలు ఆ రోజు మొత్తం రాష్ట్రమంతా సంచలనమయ్యాయి. చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు, సంచలనం మనం చూసాం. కాబట్టి రాజకీయాలు దొరుకుతుంటే ఈ రోజు మళ్ళా వారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో చూసి వచ్చిన తర్వాతనే ఆయన కూడా ఒక ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే పొత్తులో వెళ్తున్నామని కూడా చెప్పారు. వాళ్ళు ప్రతి పార్టీ తీసుకునే నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పావు, నేను బీజేపీ కొన్నానని బీజేపీ నాయకత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, మేము పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో ఉన్నామని. బట్ అయినప్పటికీ కూడా ఏం జరుగుతుందో మనం చూద్దాం. మా జాతీయ నాయకత్వము ఏం ఆలోచన చేసుకున్నారు, ఏది బెటర్, వాట్ ఈస్ బెటర్, ఏది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు, దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తుందని నాకు పూర్తి విశ్వాసం. పవన్ కళ్యాణ్ 2014లో మీకు మద్దతు ఇచ్చిన తర్వాత కూడా జరిగిన సభలో, కాకినాడ సభలో ఆయన ప్రత్యేక హోదా విషయంలో హోదా ఇవ్వకుండా లడ్డూ ఇచ్చారు, ప్యాకేజీ ఇచ్చారు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు. మీకు తెలుగులో చెప్తే అర్థం కాదు, హిందీలో చెప్తాను పాపం, ఆయన హిందీలో కూడా మాట్లాడు. మళ్ళీ ఆ తర్వాత కన్విన్స్ అయ్యారనుకోండి బీజేపీతో, ఇవన్నీ సహజం జరుగుతుంటాయి. ఎస్ ఎస్, ఇది ఇది రాజకీయాలు జరుగుతుంటాయి మూర్తి గారు.